ఆనాడు సిఎల్పి నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ విధానాన్ని వివరించి అత్యధిక మెజారిటీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఉచిత కరెంట్ ఇస్తామన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అనే మాట చెప్పిన ఆ మాటను తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలను ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాన్నే ప్రజలు విశ్వసించారు. దీనికంటే ముందు మీకు అందరికీ తెలుసు, చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిగా బషీర్బాగ్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు పిత్తల్ని కాల్చినట్టు కాల్ చేసి ఈ ప్రాంత రైతులను పొట్టన పెట్టుకున్నదే చంద్రశేఖరరావు. ఆనాటి ప్రభుత్వం భరితెగించి తుపాకీ తూటాలు పేల్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకమైన నాయకుడిగా హెచ్ఆర్సి తెలుగుదేశం పార్టీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్గా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. హెచ్ఆర్డీ చైర్మన్ అంటే ఆ పార్టీ యొక్క విధి విధానాలను పాలసీ డాక్యుమెంట్లను తయారు చేసేది హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్. హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్కు ఎవరయ్యా చైర్మన్ అంటే చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావే ఉచిత కరెంటు ఇవ్వడం కుదరదు, ఉచిత కరెంటు ఒకవేళ కాంగ్రెస్ ఇస్తా అంటున్న విధానాన్ని అమలు చేస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అనే స్లోగన్ను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ద్వారా చెప్పించిందే చంద్రశేఖరరావు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ప్రజాందోళన చేపడితే వేలాది మంది అసెంబ్లీ ముట్టడి కోసం బషీర్బాగ్ చౌరస్తలో కదం దొక్కుతే AK-47 తుపాకీ తూటాలతోటి ఆనాటి రైతులను కాల్చి చంపిన ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామి చంద్రశేఖరరావు. అంటే ఉచిత కరెంటు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఉద్యమాలను చేపట్టి రైతుల మీద పెడుతున్న అక్రమ కేసులను రైతులను జైలుకు పంపిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కాల్చి చంపిన దానికి పునాదులు వేసిందే చంద్రశేఖరరావు. అలాంటి చంద్రశేఖరరావులను చాలామందిని కాంగ్రెస్ పార్టీ చూసి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తాం, రైతుల యొక్క విద్యుత్తు బకాయిలను మాఫీ చేస్తాం, రైతుల మీద పెట్టిన కేసులను అన్నిటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని చెప్పినాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఇక్కడే నా పక్కలు ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి ఫైల్ మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుసేన్ గారు తీసుకొచ్చిన ఫైల్ మీద రాజశేఖర రెడ్డి గారు అక్రమ కేసులను విద్యుత్తు బకాయిలను 7 గంటల ఉచిత విద్యుత్తు ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెట్టడం ద్వారా రైతులను ఆదుకోవాలంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 గంటలను కాస్త 9 గంటలకు పెంచి నాణ్యమైన విద్యుత్తును ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాదు, వ్యవసాయ పనిముట్ల నుంచి మొదలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ వరకు, ఎరువుల మీద సబ్సిడీ వరకు రైతులకు పెట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకున్న రుణాన్ని జాతీయ స్థాయిలో 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తులను కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా రైతును రాజును చెయ్యాలని, వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు విషయంలో, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నుంచి వ్యవసాయ పనిముట్ల వరకు సబ్సిడీలో స్ప్రింక్లర్స్ డ్రిప్ ఉచితంగా దళితులకు గిరిజనులకు ఇవ్వడమే కాకుండా 80% సబ్సిడీ 90% సబ్సిడీలో వ్యవసాయాన్ని లాభసాటిక చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈలోపు జరిగిన తెలంగాణ ఉద్యమంలో
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది.